ఏనాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి స్వాగతం సుస్వాగతం శ్రీను గారు అందరికీ నమస్కారం అండి ముందుగా చిరంజీవి గారి అభిమానులందరికీ అలాగే ఈ సినిమా బాగుండాలి ప్రతి సినిమా బాగుండాలి పరిశ్రమ బాగుండాలని కోరుకుంటూ ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మంత్రివర్యులు కేటీఆర్ గారికి అండ్ గంటా శ్రీనివాసరావు గారికి అలాగే సినిమా పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధ్రువ అందరికీ తెలిసిందండి ఇది పోలీస్ క్యారెక్టర్ పోలీస్ అంటే కాన్ఫిడెన్స్ బిలీవబుల్ ఆ బిలీవబుల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లుక్ ఆ లుక్ని చరణ్ బాబు చేసిన ఆ డిజైన్ చాలా అద్భుతంగా అంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి అతను చేసిన ఆ ఇది నిజంగా వర్ణనాతీతం డెఫినెట్లీ ఆ లుక్లోనే సినిమా సగం సక్సెస్ క్లియర్గా కనిపిస్తుంది మనకి అలాగే రకుల్ ప్రీత్ తను నా ప్రీవియస్ సినిమాకి హీరోయిన్ అండి ఇప్పుడు రన్నింగ్ సినిమాకి హీరోయిన్ తనకు ఒకటే తెలుసు వర్క్ వర్క్ అది తప్ప సెకండ్ థాట్ లేదు అలాంటి మంచి పని మీద అవగాహన ఉండి ఇష్టపడే అమ్మాయి చేస్తున్న ఈ సినిమా చరణ్ బాబు అండ్ వాళ్ళ కలయికలు వస్తున్న ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అరవింద్ స్వామి గారు మామూలుగా మేము కాలేజ్ ఇంకా నేను ఇండస్ట్రీకి రాలేదండి కాలేజ్ చదువుకునే రోజుల్లో అప్పటికే రోజా అది వచ్చేసింది అందరూ ఎవరైనా అమ్మాయి బాగుంటే తిను పెద్ద ఐశ్వర్య రాయ్ అని చెప్పి ఫీలింగ్ రానేవాళ్ళు అలాగే ఎవరైనా ఒక అబ్బాయి కొంచెం ఓవర్ చేస్తే నేను పెద్ద అరవింద్ స్వామి అనేవాళ్ళు సో అది కాంప్లిమెంటు ఇంకోటి తెలియని పరిస్థితి ఉండేదండి అలాంటి అరవింద్ స్వామి గారు హీరోగాను సక్సెస్ ఈరోజు విలన్ గాను పెద్ద సక్సెస్ అయ్యారు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా మనం చూసిన ఇన్ని సినిమాల్లోనూ తండ్రి పోలీస్ కొడుకు ఖైదీగా ఆ చేజ్ ఫైనల్గా ఒక డ్రామా పండుద్దండి కానీ విచిత్రంగా ఈ ఫ్యామిలీలో కొడుకు పోలీస్ తండ్రి ఖైదీ నెంబర్ 150గా చేస్తున్నారండి చాలా థ్రిల్గా ఉంది ఇది కానీ ఒకటి మాత్రం వాస్తవం బాబు ఆయన్ని అరెస్ట్ చేయాలన్నా అందుకోవాలన్నా ఆ సమస్య విషయం కాదు ఇక్కడ అందరికీ తెలుసు ఆ విషయం ఎందుకంటే ఒక వేరు గట్టిదైతే చెట్టు చాలా బలంగా పెరుగుతుంది ఆ చెట్టు కింద ఎంతోమంది ఎదుగుతారు ఎదగడానికి దోహదపడుతుంది అలాంటి బెస్ట్ ఎగ్జాంపులే చిరంజీవి గారు ఆయన ఎదుగుతూ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ వేసి ఆ ప్లాట్ఫామ్కి రెస్పెక్ట్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళని ఆ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఎదగమని కాసేపు రెస్ట్ తీసుకున్నారంతే మళ్ళీ వస్తున్నారు ట్విస్ట్ ఇవ్వడానికి అదే 150 ఖైదీ నెంబర్ 150 సో ఈ సినిమాతో పాటు ఆ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ అయ్యి పరిశ్రమ కళకళలాలని కోరుకుంటున్నానండి ఇంకొక చిన్న విషయం ఎందుకంటే పెద్దలు ఉన్నారు వాళ్ళు మాట్లాడాల్సింది ఉంది అదే అరవింద్ గారు గీతార్ట్స్ ఈ బ్యానర్ మేకింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయో అలాగే ఒక క్లారిటీ ఉన్న డైరెక్టర్కి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు ఎంత పుషప్ ఇస్తారు అనేది ప్రీవియస్ సినిమా తెలిసిన డైరెక్టర్గా నాకు బాగా తెలుసండి అలాగే ఈ సంస్థ గురించి ఒక గొప్ప మాట చెప్పాలి అంటే ఒకటే ఫైనల్గా అండి ఎవరైనా ఒక సంస్థలో ఒక వ్యక్తి ప్రొడ్యూసర్ సినిమాను ప్రేమిస్తే చాలు సినిమా మంచి సినిమా వస్తుంది కానీ ఈ గీతా ఆర్ట్స్ అనే సంస్థలో ప్రతి ఒక్కళ్ళు సినిమాను ప్రేమిస్తారు అంటే బాయ్ దగ్గర నుంచి అరవింద్ గారి వరకు ప్రతి ఒక్కళ్ళు సింగిల్ ఫోకస్తో చూస్తారు ఈ సినిమా హిట్ కావాలి అని అది చాలు ఈ సినిమాని ఆయన ఎంత అద్భుతంగా చేయించుకుని ఉంటారో అలాగే చరణ్ బాబు గురించి ఇందాక మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ నిజమండి అది ఒక ఏది మొత్తం అతని క్వాలిటీస్ మొత్తం టోటల్గా అలాగే సినిమాలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తను కాంప్రమైజ్ అనే దానికి మీనింగే తెలీదు అలాంటి వ్యక్తి అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒక క్లారిటీ
ఒక డైరెక్టర్ కు ఉండాల్సిన అద్భుతమైన క్లారిటీ ఉన్న డైరెక్టర్, అలాగే ప్రీవియస్ ఫిల్మ్స్ ఎలా చేశారో మనం చూసాం. సో అలాంటి వ్యక్తి, అలాంటి డైరెక్టర్, ఈ ముగ్గురు కలిగల వస్తున్న ఈ సినిమా మంచి సినిమాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీ వైపడి సినిమా.